हरि ओम गुरुभ्यो नमः। शुक्लं वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तये गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। ఈ కార్తీక మాసంలో మనం పారాయణం చేస్తున్నటువంటి కార్తీక పురాణం 28వ అధ్యాయం గురించి ఇప్పుడు విందాం. ఈ 28వ అధ్యాయంలో శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్ర మహిమను గురించి తెలియజేస్తూ ఉంటుంది. వశిష్ఠ మహామునుల వారు జనక మహారాజుతో ఈ విధంగా అంటూ ఉన్నారు. దూర్వాస మహాముని అవస్థలు గమనించుతూవా జనక మహారాజా, తాను ఎంత కోపిష్ఠుడైననో వెనక ముందు ఆలోచింపగా ఒక మహాభక్తుని శుద్ధినే శంకించాడు, కనుకనే అతడు కష్టాల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించే కార్యాలు జాగ్రత్తగా తెలుసుకోవాలి. దూర్వాస మహాముని బిక్కముఖంతో చేయినది లేక శ్రీహరికి నమస్కరించి తనను తరుముతున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ మళ్ళీ భూలోకంలోని అంబరీషుని వద్దకు వచ్చి, ఓ అంబరీష ధర్మపాలక, నా తప్పులు క్షమించి నన్ను రక్షింపము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణకు నన్ను ఆహ్వానించితివి, కానీ నిన్ను కష్టాల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయి తలపెట్టి తిని, కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణాలు తీయుడకై సిద్ధమైనది. నేను విష్ణువు వద్దకు వెళ్ళి రక్షింపమని ప్రార్థించాను. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకే వెళ్ళమని చెప్పాడు. కనుక నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్శాలినైనను, ఎంత నిష్టగలవాడనైనను, నీ నిష్కలంక భక్తి ముందు అవేమీ పనిచేయలేదు. నన్ను ఈ ఆపద నుండి నీవే కాపాడాలి అని అనేక విధాలుగా ప్రార్థించాడు. అంతటా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా నమస్కారములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టము కొని తెచ్చుకున్నాడు. ఇతడు బ్రాహ్మణుడు కనుక రక్షించవలసిన వాడు కానీ శిక్షించవలసిన వాడు కాదు. నా ప్రార్థన మన్నించి అతనికి బదులు నన్ను చంపు. క్షత్రియుడు యాచించకూడదని బ్రహ్మ నిర్ణయం. బ్రాహ్మణ సంక్షేమం.